Hello friends, welcome to Telugu Tech Targets YouTube channel. Friends, Telangana Rastramlo, Police Constable, Mariyu, SI Udyogalaku Darakastu Chesukune Abhyarthulandariki Kuda, Police Shaka, Maroka Manchi Good News Aithe Teesukuravadam Jarigindi. Physical Test Laku Sambandhinchi ee Good News Aithe Vachindi friends. Poorthi Vivaralaku Velle Munduga, Inka Evaraina Maa Channel Ni Subscribe Cheyakunda Chustunte, Kachithanga Subscribe Chesi, Aa Ventane Vache Bell Icon Ni Activate Cheyandi. Meeru Maa Channel Ni Subscribe Cheyadam Dwara, Telangana, Andhra Pradesh Government Jobs Laku Sambandhinchi, Memu Pette Prati Latest Video మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ వార్త అయితే వచ్చింది. పోలీస్ శాఖలో పోస్టులు ఎన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్ తో ఈ వార్త అయితే వచ్చింది అనమాట ఫ్రెండ్స్. చాలా మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులు అంటే సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారు, అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకుంటున్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారనమాట. ఒకే వ్యక్తి రెండు రకాల పోస్టులకి, మూడు రకాలు, నాలుగు రకాల పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారు. మీరు ఎన్ని రకాల పోస్టులకి అప్లై చేసుకున్నా కానీ శారీరక సామర్థ్య పరీక్షలు అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఒకేసారి నిర్వహిస్తారనేసి ఇచ్చారనమాట. అలాగే మూడు నెలల పాటు పరిగణలోకి ఆ ఫలితాలు అయితే ఉంటాయి. నియామక మండలి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది, అంటే టీఎస్ఎల్పిఆర్బి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ కారణంగా సుమారు 5 లక్షల మందికి ఊరట అయితే లభించింది. కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టారా? గత నోటిఫికేషన్ లో అతి కొద్ది మార్క్స్ తో జాబ్ మిస్ అయ్యారా? అవుట్డేటెడ్ కోచింగ్ తో విసిగిపోయారా? ఎటువంటి క్లిష్టమైన ప్రశ్న అయినా అవలీలగా చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం విఎంఆర్ లాజిక్స్ యాప్, ఎంతో మంది నిరుద్యోగుల్ని పోలీసు ఉద్యోగులుగా మార్చిన విఎంఆర్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి. వివరాలకు సంప్రదించండి 7799990705888138366. ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు చాలా రకాల పోస్టులకి అప్లై చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు సపరేట్గా, ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్గా ఈవెంట్స్ నిర్వహించారనుకోండి, కానిస్టేబుల్ పోస్టులకి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో ఈవెంట్స్లో పాస్ అయ్యి ఉండొచ్చు. కానీ మరొక సందర్భంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా సపరేట్గా ఈవెంట్స్ నిర్వహిస్తే కనుక ఆ రెండో సందర్భంలో ఫెయిల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అట్లా లేకుండా పోలీస్ శాఖ నిరుద్యోగాల్ని దృష్టిలో పెట్టుకునేసి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మీరు ఎన్ని రకాల పోస్టులకు అప్లై చేసుకున్నా కానీ ఒకే ఒకసారి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను అయితే నిర్వహించనున్నారు ఫ్రెండ్స్. ఇంకా పూర్తి వివరాలను అయితే చూద్దాం. పోలీస్ కొలువుల కోసం పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి పిఎంటి, పిఈటి లాంటి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరైతే సరిపోయేలా కార్యాచరణ రూపొందించింది. గతంలో జరిగిన నియామకాల్లో ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని మార్లు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చేది. 2018లో తొలిసారిగా మండలి ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యేలా చేసింది. అంటే ఫ్రెండ్స్, ప్రీవియస్గా 2018 సంవత్సరంలో కూడా నోటిఫికేషన్ విడుదలైంది కదా, ఆ సందర్భంలో కూడా ఒకే వ్యక్తి ఎన్ని రకాల పోస్టులకు అప్లై చేసుకున్నా కానీ ఒకేసారి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లను, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను కూడా నిర్వహించడం జరిగిందనమాట. లాస్ట్ నోటిఫికేషన్ కూడా సంబంధించి అనేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే అయితే తాజాగా చేపట్టినటువంటి నియామకాల్లో ఈ విధానంలో మార్పు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ క్రితంసారి విధానాన్నే కొనసాగించనున్నట్లు మండలి ప్రకటించింది అనేసి ఇచ్చారు. ప్రీవియస్ నోటిఫికేషన్స్కి ఏ విధంగా భర్తీ చేశారో సేమ్ అదే పద్ధతిలోనే ఈసారి కూడా ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఒకే వ్యక్తి ఎన్ని రకాల పోస్టులకి దరఖాస్తు చేసుకున్నా ఒకేసారి పిఎంటి, పిఈటి టెస్ట్లని నిర్వహించడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగిందనమాట. అవే అన్ని రకాల పోస్టులకి భర్తీ, ఒకసారి మీకు నిర్వహించినప్పుడు అప్పుడు వచ్చినటువంటి రిజల్టే మిగతా అన్ని రకాల పోస్టులకి వర్తిస్తాయన్నమాట. అభ్యర్థులు ఒకసారి పాల్గొన్న పరుగు పందెం, షార్ట్ ఫుట్, లాంగ్ జంప్ లాంటి పోటీలే కాకుండా వారి శారీరక కొలతల ఫలితాలని 3 నెలల పాటు పరిగణలోకి తీసుకొనున్నట్లు మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు తెలిపారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక్కడ మరొక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. మీరు ఒకేసారి వెళ్ళినప్పుడు ఆ ఒక్క టైంలోనే ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా, ఈవెంట్స్లో పాస్ అయ్యే విధంగా చూసుకోవాల్సింది అయితే ఉండదన్నమాట. రెండవసారి, మూడవసారి అవకాశాలు అయితే ఉండవు కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రతిరోజు కూడా అట్లీస్ట్ అంటే 1 అవర్ అన్నా గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు 40% మంది మండలి తాజా నోటిఫికేషన్లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. క్రితంసారి దాదాపు 6 లక్షల వరకు రాగా ఈసారి ఇప్పటికే 10 లక్షలకు పైగా వచ్చే
గడువు మరో 5 రోజులు మిగిలి ఉండటానికి తోడు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వయోపరిమితి పెంపుతో 100,000 వరకు దరఖాస్తులు చేస్తారని మండలి అంచనా వేస్తోంది. ఈ క్రమంలో క్రితంసారితో పోల్చితే దాదాపు 2x దరఖాస్తులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షల కారణంగా సుమారు 40% అంటే 5 లక్షల మందికి ఊరట కలిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. క్రితంసారి వచ్చిన దరఖాస్తుల తీరుతెన్నుల దృష్ట్యా ఈ అంచనా నెలకొంది అనేసి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట పోలీస్ శాఖ నుంచి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.